జగదేవ్పూర్ మండలంలోని లింగారెడ్డిపల్లిలో మండల ముద్ర సంఘం అధ్యక్షులు రాగుల రాజు, యూత్ అధ్యక్షుడు సురేష్, మహిళా అధ్యక్షురాలు జయమల ఆధ్వర్యంలో లింగారెడ్డిపల్లి నూతన గ్రామ కమిటీని నియమించారు. లింగారెడ్డిపల్లి అధ్యక్షుడుగా చిక్కుడు సుధాకర్, యువజన అధ్యక్షుడుగా బాలరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారికి నియామక పత్రం అందజేసి కమిటీ సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం చేయించారు. జయదేవ్పూర్ మండలంలోని లింగారెడ్డిపల్లిలో మండల ముద్ర సంఘం అధ్యక్షులు రాఘుల రాజు, యూత్ అధ్యక్షుడు సురేష్, మహిళా అధ్యక్షురాలు జయమల ఆధ్వర్యంలో లింగారెడ్డిపల్లి నూతన గ్రామ కమిటీని నియమించారు. లింగారెడ్డిపల్లి అధ్యక్షుడుగా చిక్కుడు సుధాకర్, యువజన అధ్యక్షుడుగా బాలరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకోగా వారికి నియామక పత్రాలు అందజేసి కమిటీ సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు జయదేవ్పూర్ నుంచి ద్విచక్ర వాహనాలతో పాటు కార్లలో భారీ కాన్వాయ్తో లింగారెడ్డిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాజు ముద్ర మాట్లాడుతూ ముద్రాజ్ సంఘం బలోపేతానికి గ్రామ కమిటీ సభ్యులు పనిచేయాలని సూచించారు. ముద్రాజులు ఐక్యమత్యంతో ఉన్నప్పుడే తమ హక్కులు సాధించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య సలహాదారు బలరాం, సర్పంచులు కనికలక్ష్మి, చంద్రం, భిక్షపతి, రాజేశ్వరి, రవి, మంజుల, రమేష్, రాజు, ఉప సర్పంచులు బాలకిషన్, మహేష్, లావణ్య, మల్లేశం, మండల ఉపాధ్యక్షులు కరుణాకర్, నరసింహులు, కనకయ్య, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్, మాజీ సర్పంచ్ నరసింహులు, సంతోష కృష్ణ, మహిళా నాయకురాలు లావణ్య, మేఘమాల, మాధవి, సులోచన, వివిధ గ్రామాల అధ్యక్షులు నర్రస్వామి, నరేష్, బాలరాజు, మైసయ్య, ఎల్లేష్, నరసింహులు, కొండయ్య, కులపెద్దలు, రాజయ్య, భూమయ్య, కృష్ణ, చంద్రయ్య, కిష్టయ్య, యాదగిరి నాయకులు, ఇప్ప దయాకర్, వెంకటేష్ బాబు, అంజయ్య, రమేష్, గణేష్, భాస్కర్, గోపాల్, మల్లయ్య, రఘుపాల్, సుధాకర్, శంకర్, శ్రీకాంత్, బాలయ్య, కనకయ్య, నాగరాజు, బాలకిషన్, బాలు, నరసింహులు, ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాంటిది మన ముందు అందరు తెలుగులో ఉన్నారు. చాలా రాజకీయంగా ఎవరో వస్తారు, తమిళ ఈ పాటి ఆ పాటి వస్తారు, వస్తారా లేదా? యువకులు ముందుగా లింగారెడ్డిపల్లి యువకులు జర ఇటు ఇటు తిరిగి చూడండి. మీ మీ ఊరికి వచ్చినాం, మీ గ్రామానికి వచ్చినాం, మీకు రెండు మంచి ముచ్చట్లు చెప్పుకోదామని వచ్చినాం. మీరు మా కోసం వస్తే మనం ఆర్థికంగా ఎదుగుతాము, అలాగే ఆర్థికంగా ఎదుగుతాం. రాజకీయంలో రంగంలో కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఇందాక పెద్దమనిషి చెప్పినట్టు బలం మనది, ఇంతమంది ఉండి కూడా మనం ఎందుకు ఇన్ని రోజులు ఈ సభాముఖంగా తెలియజేస్తుంది జనం జనం మన